తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా డిఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే రాష్ట్రంలో ఉన్న ఎంఓ పోస్టులను భర్తీ చేయాలని, అదే విధంగా ఏదైతే ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో కనీస సౌకర్యాలు లేనటువంటి ఏవైతే స్కూల్స్ ఉన్నాయో, గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించాలని, విద్యా సంవత్సరం ప్రారంభమైన నేటికి విద్యార్థులకి హాస్టల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి డ్రెస్సులు కానీ యూనిఫామ్లు కానీ బెడ్షీట్స్ కానీ అందించకపోవడము ప్రభుత్వము అది ఒక మొండిగా ప్రవర్తిస్తూ ఉన్నది. అనేక మంది విద్యార్థులు గురువులన్నం ఏంటో మొన్నటికి మొన్న మనం పేపర్లో కూడా చూసాము, అవస్థలకు గురవుతున్నారు. కాబట్టి ప్రభుత్వము విద్యార్థులందరూ కూడా తక్షణమే యూనిఫామ్లు సౌకర్యాలు అన్ని సౌకర్యాలు కల్పించేట్లు ప్రభుత్వం తక్షణమైన చర్యలు తీసుకోవాలని ఏఎస్ఎఫ్ రంగారెడ్డి పక్షాన డిమాండ్.